కుప్పం మండలం ఊరనాయనపల్లి గ్రామంలో జరిగిన దొంగతనం కేసును 24 గంటల్లో ఛేదించిన కుప్పం పోలీసులు. ఈ సందర్భంగా కుప్పం డివిజన్ డిఎస్పీ శ్రీనాథ్ పాత్రికేయ ముఖంగా మాట్లాడుతూ 29వ తేదీ ఊరనాయనపల్లి గ్రామంకు చెందిన శివమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుప్పం పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 169 గా కేసు నమోదు చేసి కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎన్వి రమణ, సబ్ ఇన్స్పెక్టర్ బిబి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేసి 24 గంటల్లో నిందితుడు ఎస్ కదీర్ వేలును అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 64 గ్రాముల బంగారం, 1 బంగారు చైను, 1 జత గాజులు రికవరీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు ప్రజలందరూ తమ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా డిఎస్పీ శ్రీనాథ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన 3 కానిస్టేబుల్ అయిన శంకర్, ప్రభు, చంద్రాలకు రివార్డు అందించి అభినందించారు. విలేజ్ సంబంధించిన శివమ్మ అనే ఆమె ఇంట్లో దొంగతనమైనట్టు మనకు కంప్లైంట్ వచ్చింది. దీనికి సంబంధించిన కేసు అనేది మనం రిజిస్టర్ చేసి క్రైమ్ నంబర్ 169/2024 అని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ శివమ్మ అనే ఆమె కూలి పనులు చేస్తూ 2 నెలల నుంచి బెంగళూరులో ఆమె అక్కడ జీవిస్తున్నది. ఈ లాక్ ఇంట్లో లాక్ వేసి అక్కడ బెంగళూరులో ఉంటుంది. 2 మంత్స్ తర్వాత ఇక్కడ వచ్చి విలేజ్కి వచ్చి చూసుకున్న తర్వాత ఆ ఇల్లు లాక్ బ్రేక్ అయినట్టు, ఆమెకు సంబంధించిన బంగారు గొలుసు ప్లస్ జత గాజులు కూడా దొంగతనం అయినట్టు మనకు కంప్లైంట్ ఇచ్చింది. మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు వచ్చిన క్లూస్ బట్టి కదిరివేలు అనే అతను అనుమానించడం జరిగింది. అతను ఈ శివమ్మకు వరుసకు మనవడవుతాడు. నిన్న ఈవినింగ్ 5 PMకి అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 1 బంగారు గొలుసు, ఆ తర్వాత జత గాజులు మొత్తం 64 గ్రాములకు సంబంధించిన గోల్డ్ వర్త్ అబౌట్ 3,84,000 ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ అనేది కుప్పం అర్బన్ పిఎస్ వాళ్ళు 2 టీమ్స్గా ఫామ్ చేసి సిఏ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ప్లస్ ఆ తర్వాత 3 మంది కానిస్టేబుల్స్ శంకరు, ప్రభు, చంద్ర ఈ 3 కూడా ఈ రికవరీలో చాలా చక్కగా ప్రతిభ కనబరిచారు. వీళ్ళకు రివార్డ్స్ కూడా ఇప్పుడు అందిస్తాము. ఆ తర్వాత నేను కుప్పం అర్బన్ సిఏ గారిని ప్లస్ ఎస్ఐ సుబ్బారెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మనకు కుప్పం మండలంలో అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతుంటాయి. నేను ప్రజలకు ఏమని విజ్ఞప్తి చేస్తున్నా అంటే సీసీటీవీ కెమెరాస్ అనేది పెట్టించగలిగితే మనం చాలా వరకు దొంగతనాలు అనేది ప్రివెంట్ చేయగలుగుతాము. ఒకవేళ పెట్టించగలిగే స్తోమత లేకపోతే 2-3 హౌసెస్ కలిపి 3 కలిపి ఒక ఎంట్రెన్స్ లేకపోతే ఎగ్జిట్ రూట్లో 3 ఇళ్ళు కవర్ అయ్యేటట్టు ఆ విధంగా ప్లాన్ చేసుకొని సీసీ కెమెరాస్ పెట్టించినా కూడా దొంగతనం ఆస్పెక్ట్లోనే కాకుండా నైట్ ఏమన్నా ఇష్యూస్ జరిగినా లేకపోతే ఏమన్నా అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా రోడ్ యాక్సిడెంట్ సంబంధించిన హిట్ అండ్ రన్స్ జరిగినా కూడా మనకు మంచి ఎవిడెన్సెస్తో డిటెక్ట్ కేసెస్ అయితే డిటెక్ట్ చేయగలుగుతున్నాము. సో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకవేళ విలేజ్ సెల్లర్స్ ముందుకు వచ్చి ఆ విలేజ్ ఎంట్రెన్స్లో కానీ లేకపోతే ఎగ్జిట్లో కానీ సీసీ కెమెరాస్ పెట్టించగలిగితే ఊర్లో సమస్యలు కూడా రాకోకుండా ఉంటాయి. సో దయచేసి ఈ విధంగా ముందుకు వెళ్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను.